हेलो फ्रेंड्स, हाय नमस्ते। इवा मनमु वरंगल स्पेशल रेसीपी पेसरगारलु इंका पड़ियम एलागो चूदामा। सो वेलकम टू अवर चैनल प्रियास टेस्टी कुकिंग एंड क्राफ्ट्स। मुंदुगा मनमु 2 कप्स पेसरपप्पुनि मुंदु रोज नाइट वाटर लो नानबेट्टुकोवालंडि। सो नेक्स्ट डे मार्निंग आ वाटर अन्नी ड्रेन आउट चेसुकोनि आ पेसरपप्पुनि ओक गिन्नेलोकि तीसुकोवालि। सो मनमु मुंदुगा ओक मीडियम साइज आनियन कट चेसुकोवालि, इंका ओक 10 पच्चिमिर्चि मुक्कलु, करिवेपाकु, इंका जिल्कर इवन्नी ओक पेस्ट लागा चेसुकोवालंडि। सो मनमु ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంకా జీలకర్ర వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకొని మనము ఒక కోర్స్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా చేసుకోవాలి, మరి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు। ఇప్పుడు మనము అలా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే మనము నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి। మొత్తం వేసుకోదండి, కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి పెసరపప్పుని। చూసారు కదా, ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత ఇలా వర్కగా ఉంటుంది। సో మనము మిగిలిన పెసరపప్పుని పేస్ట్ చేసిన పెసరపప్పు మిక్సర్లో వేసుకొని కలుపుకోవాలి। అలా వేయడం వల్ల మనం వడలు వేసినప్పుడు పెసరగారలు కరకరలాడుతూ వస్తాయి। सो मनमु वाटिनी इला ओका कॉटन क्लॉथ पैना वडल्लागा वेसुकोनी नूने कागिन तर्वाता कड़ाईलो वेसुकोनी गोल्डन ब्राउन वच्चेंत वरकु मनम वाटिनी फ्राई चेसुकोवालंडी। चूसारु कदा मन पेसरगालु रेडी अयिपोयायि। इप्पुडु मनम वाटिनी आयिल अंता स्ट्रेन चेसुकोनी वाटिनी ओक प्लेट लोकि तीसुकोवालंडी। इप्पुडु मनम पेसरगायलतो कांबिनेशन लागा तिने पडियम రెసిపీని ఎలాగో చూద్దాం। ఈ పడియం రెసిపీ ఒక స్వీట్ డిష్ అండి, ఇది స్వీట్గా ఉంటుంది। సో మనం ముందుగా 1/2 లీటర్ పాలని సిమ్లో పెట్టుకొని పాలను బాగా మరగనివ్వాలండి। వీటిని కారంగా ఉండే పెసరగారలతో వేసుకొని కాంబినేషన్లో తింటారండి। సో పాలు బాగా మరిగిన తర్వాత అందులో ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవాలి। ఇలాచీ పొడిని యాడ్ చేసిన తర్వాత మనము ఇందులో 1 కప్ షుగర్ పడుతుందండి, షుగర్ని తీసుకోవాలి। ఫస్ట్ మనము పాలని చిక్కబడడానికి బియ్యం పిండిని తీసుకోవాలి। బియ్యం పిండిని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి। చూసారు కదా, సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ యాడ్ చేసుకొని షుగర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఆ పాల మిశ్రమం చిక్కబడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పడియం కూడా రెడీ అండి। ఇప్పుడు మనం ఆ పడియంని ఒక బౌల్లోకి తీసుకొని మన కరకరలాడే పెసరగారలతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది। సో మీరు కూడా ట్రై చేస్తారు కదూ ఈ వరంగల్ స్పెషల్ రెసిపీని। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।